लंबाड కుటుంబం నలగొండ జిల్లాలో నక్కలగండి ప్రాజెక్టులో తండా మొత్తం బుంపు గురయి భూ నిర్వాసితులయ్యి భూమి లేక తండాలలో ఉండడానికి ఇల్లు లేక నువ్వు అనాదలు చేస్తే నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో నువ్వు వాళ్ళను ఊరు లేనోళ్ళను దిక్కు లేనోళ్ళను చేస్తే ఊర్లో ఉండడానికి ఇల్లు కూడా లేక బ్రతకడానికి పట్నం వలస వచ్చారు. ఈ పట్నంలో పేదలు నివసించే సింగరేణి కాలనీలో నివసిస్తూ ఒక బిడ్డను ఇద్దరు కొడుకులను కష్టపడి చదివించుకుంటున్న లంబాడ కుటుంబం ఇయాల పుట్టెడు దుఃఖం దేవుడు దిగొచ్చిన తీర్చలేనంత ఆవేదన దుఃఖంతో ఒక గిరిజన కుటుంబం ఇక్కడ ఉంటే వాళ్ళ అల్లారు ముద్దుగా పెంచుకున్న 6 సంవత్సరాల పసిపాలికను గంజాయి మత్తులో ఒక దుర్మార్గుడు ఎత్తుకెళ్లి అత్యంత దారుణంగా పాశవికంగా రేప్ చేసి కాళ్ళు చేతులు విరగొట్టి ఒక దుప్పట్లో మూట కట్టి రక్తం ముద్ద చేశాడ పెడితే 5 రోజులైన ఈ ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి ఏ ఒక్క మంత్రి రాలే. ఏ ఒక్క మంత్రి కూడా కుటుంబాన్ని పరమార్శించే ప్రయత్నం చేయలేదు. అసలు మీరు మనుషులేనా? మీకు మానవత్వం ఉన్నదా? మనుషులుగా బ్రతకడానికి మీకు అర్హత ఉన్నదా అని చెప్పి ఈరోజు ఈ గిరిజనుల తరపున పసిపాలిక తరపున నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రిగా మీరు మీ బంధువు దామోదర్ రావు గారి తల్లి తండ్రి కాలం దీరి 100 సంవత్సరాలు పైపడ్డాయన చచ్చిపోతే ఢిల్లీ నుంచి హడావుడిగా దామోదర్ రావు గారి కుటుంబాన్ని పరమర్శించడానికి మీరు వెళ్ళినరు, మీ కుటుంబం వెళ్ళినరు. మీ బంధువులు 100 సంవత్సరాలు నిండి దేవుడి దగ్గరికి పోతే ఢిల్లీ నుంచి సరాసరి నీ బంధువు దామోదర్ రావు ఇంటికి వెళ్ళి తండ్రి చచ్చిపోయిన దుఃఖంలో ఉన్న దామోదర్ రావు గారి కుటుంబాన్ని మీరు పరమర్శించినరు, మాకేం అభ్యంతరం లేదు. దొరల ప్రాణాలకు విలువ వేరుంటది. దొరల కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది, ముఖ్యమంత్రి గారు ఉన్నారని ఒకవేళ చెప్పదలుచుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ దళిత గిరిజనులు కష్టపడి తమ చెమటను రక్తంగా మార్చి నిన్ను 2 సార్లు ముఖ్యమంత్రిని కొడుకును మంత్రిని చేసి ఇంతమంది సన్నాసులకు మంత్రుల పదవులు ఇచ్చే అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేలు గెలిపిస్తే 5 రోజులైనా కుటుంబాన్ని అయ్యో పాపం అని పలకరిద్దామన్న సోయి గాని ఇంగిత జ్ఞానం గాని ప్రభుత్వానికి లేదు అంటే ఈ ప్రభుత్వం మనుగడ సాధించడానికి జీవించడానికి అసలు మానవత్వం లేని ప్రభుత్వాన్ని క్షమించడానికి అవకాశం లేదు అని చెప్పి గిరిజనుల తరఫున ఈరోజు నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ అధికారులు కూడా ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి ఇట్లుంటే సంఘటన జరిగిన రోజే హైదరాబాద్ కలెక్టర్ గారితో నేను మాట్లాడినా. ఆ కలెక్టర్ గారు కూడా గిరిజనుల నుంచి వచ్చిన అధికారి కాబట్టి గిరిజనులు పేదల యొక్క మాన ప్రాణాల విలువ తెలిసిన అధికారిగా వారిని తక్షణమే నేను ఫోన్ చేసి మీరు ఉన్న పలంగా అక్కడికి వెళ్ళండి, రాత్రి శవాన్ని తరలించే క్రమంలో వందలాది మంది పోలీసులు వచ్చి దారుణానికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేయలేదు, కొట్టలేదు, కానీ దుఃఖంలో ఆవేదంలో ఉన్న ఆ కుటుంబంతో పాటు బస్తీ బస్తీని మొత్తం పోలీసులు అర్ధరాత్రి చితక బాధిన్రు, గొడ్లను బాధినట్టు బాధిన్రు. ఇది దుర్మార్గమైన చర్య. ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడితే మంచిది కాదు సుమా. ఒక గిరిజనుల నుంచి వచ్చిన అధికారిగా నువ్వు తక్షణమే అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులు చక్కదిద్ది ఆ కుటుంబం ఏం అనుమానం వ్యక్తం చేస్తుందో, ఆ కుటుంబానికి ఏం న్యాయం చేయగలవో నువ్వు పోయి కలిసిరా అంటే కలెక్టర్ గారు వచ్చిండ్రు, కలిసిండ్రు, కలెక్టర్ గారు కొన్ని హామీలు ఇచ్చిండ్రు, తక్షణమే అరెస్టు చేస్తామన్నాడు. ఇక్కడున్న గిరిజనులు ఇక్కడున్న యువకులు దిశ రేప్ జరిగినప్పుడు ఏ ఎన్కౌంటర్ అయితే జరిగిందో అదే ఎన్కౌంటర్ ఇవాళ ఇక్కడ జరగాలి అని చెప్పి ఇక్కడున్న పేదలు డిమాండ్ చేశారు. మీకు చేత కాకపోతే మీరు ఎఫ్ఐఆర్ చేయాల్సిన పని లేదు, మీరు కేసు పెట్టాల్సిన పని లేదు, మీరు పట్టుకోవాల్సిన పని లేదు. ఈ ప్రాంతంలో దేవరకొండ నుంచి వలస వచ్చి బతకడానికి వచ్చిన మా గిరిజన యువకులు
మేమే పట్టుకుంటాం, మేమే శిక్షిస్తాం, మాకు వదిలేసేయండి మీ చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం మాకు అక్కర్లేదు పోండి అని చెప్పి ఈ ప్రాంత యువకులు ఆవేశంతో మాట్లాడుతుంటే వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. ఇయాల 6 సంవత్సరాల బిడ్డ కళ్ళ ముందు ఆడుకుంటుంటే అంతకంటే అరగంట ముందే తల్లి స్నానం చేయించి బట్టలు తొడిగితే వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి పోయి పిల్లలతో ఆడుకొని వస్తాను పోయిన బిడ్డ కళ్ళ ముందల్లే కదిలిపోయి కనిపించకుండా పోయి ఒక దారుణానికి ఒక గంజాయి మత్తులో ఒకడు దుర్మార్గానికి పాల్పడితే వాడు కళ్ళ ముందలు తిరుగుతుంటే ఈ ఇంట్లో మాకు అనుమానం ఉంది దర్వాజలు తెరవండి అంటే వచ్చిన పోలీసులు ఎఫ్ఐఆర్ చేయలేదు కాబట్టి మేము దర్వాజలు తెరవమన్నారు. 7 గంటలకు 5 గంటలకు తప్పిపోయిన బాలిక కుటుంబం 6:30కే ఎక్కడి నుంచైతే శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారో ఆ గుడిసెను నిర్దిష్టంగా చూపించారు. ఈ గుడిసెలో ఉండేవాడు అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు, వాడు మమ్మల్ని మీ బాలిక దొరికిందని పదే పదే అని అడుగుతున్నాడు, ఆ ఇంటి మీద ఇంట్లో ఉన్న వ్యక్తి మీద మాకు అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని చెప్పి రాత్రి 12:01 వరకు ఆ దర్వాజలు తెరవలేదు, అందులో జరిగిన ఘోరాన్ని నేరాన్ని చూడలేదు. చివరికి విసిగిపోయిన ఈ ప్రాంత యువకులే తలుపులు బద్దలు కొడితే అత్యంత దారుణానికి ఒడిగట్టిన ప్రాణాలు కోల్పోయిన ఆ బాలిక అక్కడ ప్రాణం లేకుండా పడి ఉంటే ఆ తల్లిదండ్రుల దుఃఖాన్ని ఈ ప్రాంత యువకుల యొక్క ఆవేదనను ఆవేశాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళ మీద పాశవికంగా పోలీసులు లాఠీలు చలిపించి కొట్టి వాళ్ళను తరిమి మీ ప్రతాపం అంతా వాళ్ళ మీద చూపించింది. నేను ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడినా, కమిషనర్ గారు చూద్దాం చేద్దాం అంటున్నారు. కమిషనర్ గారు మీరు కళ్ళు కాంపౌండ్ ముందల కాపలాదారుగా కూడా మీరు బంకిరారు, మీరు సన్నాసులు, మీరు పనికిమాలిన చవట దద్దమ్మలు, మీరు ఐపీఎస్ ఆఫీసర్గా 30 సంవత్సరాలు సేవలు చేసి మీరు నేర్చుకున్న చదువు ఇదేనా? ఇప్పటి వరకు ఇంత దారుణమైన పాశవిక సంఘటన జరిగితే పోలీస్ కమిషనర్ గారు ఎందుకు సంఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించలేదు? ఈ ప్రాంతంలో కమిషనర్ గారు పర్యటించరా అంటే గిరిజనుల ప్రాణాలకు విలువలేదా? దామోదరరావు గారు తండ్రి చచ్చిపోతే ముఖ్యమంత్రి వస్తుందని ఇదే ఈ కమిషనర్ చప్రాసిగా బానిసగా మాట్లాడి అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిషనరు ఇవాళ ఒక గిరిజన బిడ్డ మాన ప్రాణాలు కోల్పోయి కుటుంబము కాలనీ మొత్తము కంటికి కునుకు లేకుండా బుక్కడి బువ్వ తినకుండా చుక్క మంచినీళ్ళు తాగకుండా దీక్ష చేస్తుంటే కనీసం కమిషనర్ గారికి కామన్ సెన్స్ లేదా అని నేను కమిషనర్ని అడుగుతున్నాను.